తిరిగి వార్తలకు స్వాగతం. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం దేశ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు అన్నారు. బుధవారం గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో రావెల కిషోర్ బాబు మాట్లాడారు. దళారీ వ్యవస్థ రద్దు చేసి నేరుగా రైతులకే లాభం చేకూరేలా చట్టాలు తీసుకొచ్చారని అన్నారు. రైతులు ఈ బిల్లుల ద్వారా నేరుగా మార్కెట్లో అమ్ముకునే సౌకర్యం ఉందన్నారు. పంటను వ్యాపారస్తుడికి ముందుగానే రైతులు అమ్ముకునే సౌకర్యం ఉందన్నారు. ఎప్పటి నుంచో భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి చట్టాలు ఈరోజు మన ముందుకొచ్చాయి. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి, రైతన్నను ఆదుకోవాలి, రైతన్నకు వెన్నుదన్నుగా ఉండాలి, రైతే రాజ్యం అనేటువంటి సామెతను నిజం చేయాలి అన్న మహాలక్ష్యంతో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించినటువంటి చారిత్రాత్మక చట్టాలను తీసుకురావడం జరిగింది. రైతు సాధికారిత, రక్షణ, ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల చట్టం మొదటిది. రైతు ఉత్పత్తుల వాణిజ్య మరియు వ్యాపార ప్రోత్సాహకాలు సౌకర్యాలకు సంబంధించినటువంటి చట్టం రెండవది. ఈ చట్టాలు చారిత్రాత్మకమైనటువంటివి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిరిగించేటువంటి చట్టాలు, వ్యవసాయ రంగానికి ఊతాన్నిచ్చే చట్టాలు, రైతుకి రక్షణ కల్పించేటువంటి చట్టాలు ఈ భారతదేశ వ్యవసాయ రంగ చరిత్రలో కీలకమైనటువంటి మలుపును తీసుకొచ్చేటువంటి చట్టాలు. పార్టీలకు అతీతంగా ఈ చట్టాలు సహకరించాలని రావెల కిషోర్ బాబు కోరారు. కాంగ్రెస్ పార్టీ రైతులను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. రైతుల యొక్క ఆదాయాన్ని 2022 కల్లా ఈరోజు ఉన్నటువంటి ఆదాయం కంటే రెట్టింపు చేయటం, తర్వాత దళారుల వ్యవస్థను, మధ్యవర్తుల వ్యవస్థను సమూలంగా రద్దు చేసి రైతుకి వినియోగదారునికి మధ్య సంబంధాలు ఏర్పరచడం అనేది ఈ చట్టం యొక్క మరొక ప్రధానమైనటువంటి లక్ష్యం. రైతులారా, మనందరికీ తెలుసు, కష్టపడి ఎండనక వాననక చెమటొచ్చి ఆహర్నిశలు శ్రమించే రైతుకి పంట చేతికొచ్చేసరికి ఎంత ఆదాయం వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడేటువంటి పరిస్థితి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఈ దళారుల వ్యవస్థ వలన, మధ్యవర్తుల వ్యవస్థల వలన. రైతు పండించే పంట చివర వినియోగదారుడికి చేరాలి అంటే మధ్యలో 25 నుంచి 30 మంది దళారులు ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు. అధిక రుణభారంతో రైతు ఇవాళ ఈ చట్టాల ద్వారా మధ్యవర్తుల బెడద ఉండదు, దళారుల వ్యవస్థ ఉండదు, నేరుగా రైతు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా తనకు నచ్చిన ధరకు అమ్ముకునేటువంటి వెసులుబాటు కల్పించింది చట్టం. వరదల కారణంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గుంటూరు జిల్లాలో రేపల్లె నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దుగ్గిరాల, తాడేపల్లి మండలాల లంక గ్రామాల పొలాలను సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, నియోజకవర్గ కార్యదర్శి చిన్న తిరుపతయ్య, రేపల్లి నియోజకవర్గ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పరిశీలించారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని వారు కోరారు. రేపల్లె నియోజకవర్గంలో లంక గ్రామాల రైతులు వరదలు వచ్చిన ప్రతిసారి వారి యొక్క ఇబ్బందులు తీర్చని అలవిగాని పద్ధతుల్లో ఉంటా ఉన్నాయి. గతంలో వరదొచ్చినప్పుడు సుమారు 11,476 మంది రైతులు, అరటి రైతులు, మినుము రైతులు, కంద రైతులు, పసుపు రైతులు, ఇలా పలు రకాల పంటల రైతులందరూ కూడా ఎకరానికి 100,000 పైన ఖర్చు పెట్టి ఆశతోటి పంట కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో పెనుశాపంలాగా వరద దాడి చేసి రైతాంగం జీవితాలను ఛిద్రం చేసే పద్ధతుల్లో గతంలో ఇలాగే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ బట్టిప్రోలు మండలంలో ఉన్నటువంటి ఈ లంక గ్రామాలన్నిటి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారుల్ని, ముఖ్యంగా జిల్లా అధికారుల్ని తక్షణమే పంట నష్టపోయినటువంటి ప్రాంతాన్ని సందర్శించి పంటని అంచనా వేసి శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో రైతు నష్టపోయినటువంటి ప్రతి పైసా అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడు గ్రామంలో సంచలనం కలిగించిన సుబ్బారావు హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కన్న తండ్రిని ఆస్తి వివాదంలో కన్న కొడుకులే కొట్టి మరణానికి కారకులయ్యారని గుర్తించారు. సంపాదించి ఆస్తిని ఇవ్వడమే కాకుండా తమకు తక్కువగా ఇచ్చారనే కారణంగా అక్కసు పెంచుకొని కన్న తండ్రినే కొట్టి చంపడమే కాకుండా గ్రామస్తులు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన సుబ్బారావును హాస్పిటల్కి తీసుకొని వెళ్లాలని ప్రయత్నించినప్పుడు తమ ఆస్తిని పంచిన తర్వాతే ఆసుపత్రికి చేర్పిస్తామని హుకుం జారీ చేశారు కొడుకులు. దీంతో సకాలంలో వైద్యం అందక సుబ్బారావు మరణించారని పోలీసులు అభియోగం మోపారు. సుబ్బారావు అనే 70 సంవత్సరాల వయసుకలిగిన వ్యక్తిని తన కుమారులు కొట్టి చంపారని, మృతునికి తన కుమారులకి ఆస్తి వివాదం ఉండడం వలన మృతుడు సుబ్బారావు గారు తన 2వ కొడుకుతో పాటు ఉంటూ తన బాగోగులన్నీ కూడా 2వ కుమారుడు చూస్తున్నాడని, అట్లాగే తన 2వ కుమారుడికి తనకు గల ఇల్లుని 190 గజాల ఇంటిని తన 2వ కుమారుడికి రాసిస్తాడు. తన 2వ కుమారుడు రాయించినందువల్ల మిగతా 3 కుమారులకి అది రుచించకపోవడం వల్ల ఆస్తి వివాదంలో తండ్రి మీద వాళ్ళు ఒక సివిల్ దావా వేయడం జరుగుతుంది. సివిల్ దావాకి తండ్రి కూడా రిప్లై ఇచ్చినప్పుడు అందులో భాగంగా మనస్పతులు వచ్చేసి 26 తారీఖు నాడు గుంటూరుకి తండ్రి గుంటూరుకి వెళ్ళి వచ్చి 12 గంటలప్పుడు ఇంట్లో ఉండడం, అదే సమయాన తోమాటి వెంకటేశ్వరరావు తండ్రితో గొడవపెట్టుకోవడం, అక్కడ ఉన్న కర్ర తీసుకొని తండ్రిని తలభాగాన్ని కొట్టడం, ఆయన పడిపోవడం జరుగుతుంది. వెంటనే తన లాస్ట్ కుమారుడు గోవింద్ కూడా పిలిపించుకొని వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి దాన్ని మంత మీద బండబెట్టి తర్వాత ఎప్పటికీ చనిపోయి తెలియంగానే ముద్దాయిలు అక్కడ పరారవడం జరిగింది. కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఈరోజు నిన్న బండారుపల్లి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆస్తులే ప్రధానే కానీ మానవ విలువలు కానీ ఎలాంటి సెంటిమెంట్లు కానీ ఫీలింగ్స్ లేకుండా ఉండాలి, ఈ విధంగా ఉండదు కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షిస్తారని చెప్పి మేము రిమాండ్ చేస్తాం. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ శానిటేషన్ ఉద్యోగులు భారీ ఎత్తున గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనియన్లతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మద్దిరాల మ్యాని శంకర్రావు, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అటు ఎటువంటి ఒత్తిడి అంటే అవుట్సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు వేరువేరు కాదు, వారిద్దరు క్వాలిఫికేషన్ ఒకటే, వారందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, లేక మీరు వెంటనే మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పానని, మీరు కనుక పర్మనెంట్ చేయకపోతే నా ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మనెంట్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మడివిని తిప్పి ఇప్పుడు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అని చెప్పానని కొత్త అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో కొన్ని నిబంధనలు పెట్టాడు. చనిపోయిన వ్యక్తులు ఎవరు చనిపోయిన ఎవరన్నా కార్మికులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండేది గత ప్రభుత్వాల్లో, ఇప్పుడు అటువంటి నిబంధనలు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పెట్టలేదు. వెంటనే ఈ కార్మిక వ్యతిరేక విధానాలు వెంటనే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ తొలగించి నిబంధనలు మొత్తం సడలించి కార్మికులకి సంక్షేమానికి వారికి ఉపయోగపడే విధంగా నిబంధనలు పెట్టిన తర్వాత అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ మున్సిపల్ కార్మికులు చేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజా సమస్యలపైన అవిశ్రాంతంగా పోరాటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని జూపుడి ప్రభాకర్ అన్నారు. దళితులు గిరిజనులు మైనార్టీలతో పాటు మిగిలిన వర్గాలు అందరూ ముఖ్యమంత్రితోనే ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజల ఆశయాలు ఆకాంక్షలు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వర్గంలో సింహభాగం దళితులు మైనార్టీలే ఉన్నారని, దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు అసత్యాన్ని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట కొన్ని ఘటనలు జరుగుతున్నాయని తెలిపిన జూపూడి వాటిపై ప్రభుత్వం స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. చాలా స్పష్టంగా చెప్పాలంటే అసలు దళితులకి బద్ద వ్యతిరేకగా మెజారిటీ దళిత వర్గానికి వ్యతిరేకమైన ఒక పార్టీగా ఏది ఉంది, ఏ నాయకుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని తనే చెప్పుకున్నాడు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అనుకుంటారని
అది చాలు, తన మనసులో మాట పుస్తకంలాగా అదొక్కటి అలా నిలబడిపోయింది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దళిత వ్యతిరేకి అనే ఒక పుస్తకం వేయటం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అనే ఒక అనేకమైన అంశాలను తీసుకురావటం, చిత్తూరు జిల్లాలో ఎలా పుట్టగతులు లేవు, దళితులను అడ్డం పెట్టుకుని మళ్ళీ ఏదో విధంగా రంగప్రవేశం చేయాలి, నేను అడుగుతున్నా దళితుల ఇష్యూస్ని ఉపయోగపెట్టుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ఒక అంశంగా ఇది కనబడుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దళిత వ్యతిరేకి అని చెప్పే ఒక ప్రయత్నాన్ని, అక్కడక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని, వాటిని కూడా నిజమైతే ఖండిస్తాం. బట్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా దళితుల మీద దాడులు కానీ లేకపోతే మిస్బిహేవియర్ కానీ ఉన్నట్లయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని అటు సిఎస్ కానీ డీజీపీకి కానీ లేకపోతే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ చెప్తున్నాను. నేపథ్యాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి అంటగట్టాలి. దళితులందరూ ఆయన వెనకాల ఉన్నారు కాబట్టి, దళితులందరూ ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి దళిత వ్యతిరేక ముద్ర చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి పుయ్యాలని చూస్తే ఇక్కడ దళితులు అంత అమాయకంగా లేరు. వైసీపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి ఎద్దనపల్లి బాలరాజు ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వారోత్సవాలలో భాగంగా బుధవారం స్థానిక సంపత్నగర్లో శివాలయ ఆవరణలో వెంచేసి ఉన్న విఘ్నేశ్వరుడికి పంచామృత అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావటి మనోహర్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జన్మదినోత్సవాలలో భాగంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. పార్టీ పరంగా అప్పిరెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పానుగంటి చైతన్య, కంతెటి శ్యామ్, బోడపాటి కిషోర్, పుల్లపు మహేష్, టెంట్ హౌస్ బాబు, సోమి కమల్, బొబ్బిలి సీను, రామిశెట్టి రవి, ఛాన్సిరాణి, విజయమాధవి, స్వర్ణలత, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కార్యకర్త దగ్గర నుంచి పార్టీ నాయకుడి వరకు కూడా అందరూ సుపరిచితులు. మన పెద్దలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జి లేళ్ల అప్పిరెడ్డి గారి యొక్క మరి జన్మదిన వేడుకలు ఈరోజు సోదరుడు మరి ఎద్దనపల్లి బాలరాజు ఆధ్వర్యంలో ఈరోజు సంపదనగర్లోని శ్రీ శృంగేరి శారదా పరమేశ్వర అమ్మవారి యొక్క దేవస్థానంలో ఉన్నటువంటి శివాలయంలో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు అప్పిరెడ్డి గారి యొక్క జన్మదినం రేపు ఆరో తేదీన, మరి ఆరో తేదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వారం రోజులు కూడా మరి అప్పిరెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు మరి ఈరోజు పూజా కార్యక్రమంతో ప్రారంభించి మరి ఆరో తారీఖు భారీ స్థాయిలో గుంటూరు నగరంలోనే కాదు గుంటూరు జిల్లాలో కూడా మరి అప్పిరెడ్డి గారికి జన్మదిన వేడుకలు జరుపుకునే విధంగా మరి ప్రణాళిక చేయాలని చెప్పేసి మేమందరం కూడా అనుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఎల్లవేళలా కోరుకుంటూ ముందుగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పెన్షన్ పంపిణీకి సర్వం సిద్ధం చేశాం, వెల్లడించిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రజా సమస్యలపై అవిశ్రాంతంగా పోరాటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు, స్పష్టం చేసిన వైసీపీ నాయకులు జూపిడి ప్రభాకర్. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన బృందం అబద్దాల ఫ్యాక్టరీ పెట్టారు, ధ్వజమెత్తిన వ్యవసాయ శాఖ మంత్రి కరుసాల కన్నబాబు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం దేశ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం.
వెల్లడించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.